క్యాన్సర్ అంటేనే రేడియేషన్ కీమోథెరపీ. మనిషి ఎలా ఉంటుందంటే సోమ చచ్చిపోతారండి. బయట ఎలా ఉందంటే ఇప్పుడు మెడిసిన్ ఒక మెడిసిన్ తింటే తగ్గిపోతుంది అని ఒక భ్రమలో ఉన్నాం. ఆ మెడిసిన్స్ చెప్పేటి సైడ్ ఎఫెక్ట్లు చాలా దారుణం చూపిస్తుందండి. ఇక్కడ ఆయుర్జన్ అని ఒక మియాపూర్ దగ్గర మాకు వేరే పర్సన్స్ ద్వారా తెలిసింది. ఇప్పుడు డాక్టర్లు గ్యారంటీ ఇవ్వట్లేరు ఈ రోజుల్లో. చూసాంలేండి ఒకసారి వాడితే ఏముంది మెడిసిన్స్ అని చెప్పి వచ్చామండి. నేను ఎందుకు జోక్ కాదండి సీరియస్గా చెప్తున్నా. ఈ రోజుల్లో మెడిసిన్స్ ఫస్ట్ వాడిన తర్వాత చూడండి, తర్వాత నన్ను వచ్చి మళ్ళీ మీకు బాగుంటే వచ్చి మెడిసిన్ తీసుకోవాలనే వ్యక్తుల్లో ఈయన ఒక్కడే అండి. నేను 100% గ్యారంటీ ఇస్తున్నా. ఎందుకు మా అమ్మ హ్యాపీగా ఉంది, హ్యాపీగా ఉంటే చాలు మాకు, అంతకంటే ఏం అవసరం లేదు. ఇంతకంటే ఈ రోజుల్లో హెల్ప్ చేసే వ్యక్తి నిజంగా వెంకటేశ్వర దేవుడు పంపించిన నిజంగా దేవుడు అండి. ఎందుకంటే వాడిన తర్వాత నమ్మకంతో చెప్తున్నాను. నమస్తే అండి, నా పేరు సూర్యనారాయణ రెడ్డి. మై ఫాదర్ నేమ్ జయరామ్ రెడ్డి. యాక్చువల్లీ నేను చెప్పేది ఏంటంటే, కామన్గా మా అమ్మకి క్యాన్సర్ వచ్చిందండి. యాక్చువల్లీ అంటే కామన్గా లేడీస్ సంబంధించిన వైట్ డిశ్చార్జ్ అంటారు కదా, అది గత 4 మంత్స్ బ్యాక్ వచ్చిన తర్వాత మాకు ఒకసారి కాల్ వచ్చింది, ఇట్లా మీ మదర్కి ఇట్లా క్యాన్సర్ అని చెప్పి. చాలా బాధ వేసిందండి, ఎందుకంటే మా మదర్కి ఏమన్నా అయిపోతే మాకు చాలా బాధగా అనిపించింది. ఏం చేయాలో అర్థం కాలేదు. చాలామంది సలహా తీసుకుంటే బంజారా హిల్స్ బస్పతారం అని ఒక హాస్పిటల్ అండి మేము అడ్మిట్ అయ్యాం. ఇప్పుడు గత జనవరి అంటే డిసెంబర్ జనవరి ఆ టైంలో ట్రీట్మెంట్ తీసుకున్నామండి. యాక్చువల్లీ తీసుకున్న తర్వాత ఆ ట్రీట్మెంట్ రేడియేషన్, ఇప్పుడు కామన్గా క్యాన్సర్ అంటేనే రేడియేషన్ కీమోథెరపీ ఇవన్నీ మెడిసిన్స్ వాడాలి, కీమోథెరపీ వాడాలి. దానివల్ల మనిషి ఎలా ఉంటుందంటే సోమ చచ్చిపోతారండి. నేను చెప్పిన ఓపెన్గా చెప్పాలంటే కళ్ళారా చూశాను కదా, ఎలా ఉండే వ్యక్తి ఎలా అయిపోయిందంటే చాలా చాలా వీక్ అయిపోయింది. ఆ రేడియేషన్ ఎలా లేడీస్ సంబంధించిందంటే మీకు తెలిసి ఉంటుంది. చాలా దారుణంగా ట్రీట్మెంట్కి చాలా వరకు ఆమె వీక్ అయిపోయింది. ఫుడ్ విషయాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, సరిగ్గా తినేది కాదు. ఎప్పుడు భయంతోనే బతికేది, మాకు ఫోన్లు చేసేది ఏమైనా అవుతుందేమో అని. చాలా మాకైతే నిద్ర పట్టేది కదా, ఆమె తలుచుకుంటే మాకు ఏమైనా అయితే ఏందని ఒక బాధ కలిగేది. కానీ ఇప్పుడుండే మెడిసిన్స్ ఎక్కడ పోయినా కానీ క్యాన్సర్ అంటే మీకు తెలిసింది, చాలా 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 డబ్బులు ఖర్చు పెట్టాలి, ప్రాబ్లం సాల్వ్ అవుతుందని గ్యారంటీ కూడా ఇవ్వరు. ఇక్కడ ఏంటంటే మెడిసిన్స్ మేము అనుకుంటా ఉన్నాం ఆయుర్వేదం వాడితే ఏమవుతుంది, ఆయుర్వేదం వాడితే ఏమవుతుంది అంటే కొందరు అంటున్నారండి. యాక్చువల్లీ మెడిసిన్స్ వాడుతూ ఆయుర్వేదం వాడాలంటే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలా చెప్తూ ఉన్నారు. కానీ మాకు మేము అనుకున్నాం సరే వదిలేసాం, ఎందుకులే మెడిసిన్స్ కంటిన్యూ చేద్దాం ఇలానే అనుకుంటా అనుకున్నాం. మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయింది మా మదర్కి. స్టార్ట్ అయిన తర్వాత మాకు భయం పుట్టింది. అంటే బయట ఎలా ఉందంటే ఇప్పుడు మెడిసిన్ ఒక మెడిసిన్ తింటే తగ్గిపోతుంది అని ఒక భ్రమలో ఉన్నాం కామన్గా. అంటే మెడిసిన్ అలానే కాదు, క్యాన్సర్ అని మీకు తెలిసింది, రకరకాల క్యాన్సర్స్ ఆడిపోయిన తర్వాత ఆ కీమోథెరపీ రేడియేషన్ ఈ దెబ్బతో చచ్చిపోతారు. నీకు గ్యారంటీ ఉందంటే గ్యారంటీ కూడా వాళ్ళు ఇవ్వట్లేదండి. అంటే డబ్బులు ఎంత ఖర్చు పెట్టినా కానీ మెడిసిన్స్ కంటిన్యూ వాడాల్సిందే. ఆ మెడిసిన్స్ చెప్పేటి సైడ్ ఎఫెక్ట్లు చాలా దారుణం చూపిస్తుందండి. ఎలా అంటే ఆ మెడిసిన్ తిన్నప్పుడు తల అంతా పట్టేయడం, అంటే తను మా అమ్మ చెప్పిన ఫీడ్బ్యాక్ మాకు చెప్పడం, మెడిసిన్స్ తిన్నప్పుడు తల అంతా సుదులతో కూర్చోడం, నీరసం అనిపించడం, ఆకలి అనిపించడం, వాంతింగ్ అనిపించడం, కడుపు ఉబ్బసంగా అనిపించడం, ఇలాంటి చాలా నరకం చూసింది మా అమ్మ. కానీ మాకు ఇక్కడ ఆయుర్జన్ అని ఒక మియాపూర్ దగ్గర మాకు వేరే పర్సన్స్ ద్వారా తెలిసింది. మేము నెట్లో చెక్ చేసాం, అది కన్ఫర్మా కాదా ఒకసారి చూద్దాం అది ఉందా లేదా. మేము హైదరాబాద్ 8 సంవత్సరాల నుంచి ఉన్నాం, మాకు తెలియదు ఏంది అనుకుని ఇన్ని ఎప్పుడే తొందరపడ్డాం. చాలా వరకు చూసిన తర్వాత నెట్లో మన వెంకటేశ్వరరావు గారు, వెంకటేశ్వరరావు రెడ్డి గారు అని ఒక సారు చూశాను వీడియో. ఈ కామన్గా వింటా అంటాం కదండి యూట్యూబ్లో, చాలా వరకు చూస్తూ ఉంటాం. ఏమో ఉండొచ్చు ఏమో, ఒకరు ట్రై చేద్దాం జస్ట్ ఒకసారి. సార్ మెడిసిన్స్ వాడితే పోయేది ఏముంది, ఇప్పుడు ఎన్నో రకాలు, ఇప్పుడు డాక్టర్లు గ్యారంటీ ఇవ్వట్లేరు ఈ రోజుల్లో. చూసాంలేండి ఒకసారి వాడితే ఏముంది మెడిసిన్స్ అని చెప్పి వచ్చామండి. యాక్చువల్ ఇక్కడికి వచ్చి మార్నింగ్ యాక్చువల్ ఇక్కడ 8:30 ఓపెన్ అవుతుంది, మేము 7:30 వచ్చేసాం. ఎందుకంటే తొందరగా మార్నింగ్ జనాలు ఎక్కువ ఉంటారు కదా అనే ఉద్దేశంతో వచ్చేసాం. కానీ ఇక్కడ ఫ్రీగా ఉంది సార్. అదే రోజు మా లక్కీ ఏంటంటే సార్ డెమో ఇచ్చాడు ఇక్కడ. సండే రోజు మార్నింగ్ 9:30 సారు డెమో తీసుకున్నాడు. యాక్చువల్లీ అందరు ఇక్కడ సీటు ఫుల్ ఫిల్అప్ అయిపోయింది. మా మదర్ ఇక్కడ కూర్చోబెట్టాం, మేము అక్కడ విండో దగ్గర కూర్చున్నామండి. యాక్చువల్లీ నేను ఎక్కువసేపు నిల్చోలేను, అంటే ఏ వింటావు అన్నట్టుగా అనుకున్నా. కానీ కొద్దిసేపు ఆయన డెమో చెప్పాడు సారు.
క్యాన్సర్స్ అన్ని ఒకే ఒకటే అండి, కాకపోతే బ్రెయిన్ క్యాన్సర్ మనం పెట్టుకునే పేర్లు, బ్రెయిన్ క్యాన్సర్ అంటారు, బ్లడ్ క్యాన్సర్ అంటారు, రకరకాల క్యాన్సర్ నేమ్స్ మెడిసిన్స్ మటుకు ఒకటే అని సార్ చెప్పడం వల్ల కొన్ని కొన్ని నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. చూశాను, చూసిన తర్వాత కొద్దిసేపు విన్నా, 2 అవర్స్ అండి నిల్చొని విన్నాను. సార్ ప్రతిదీ ఆన్సర్ చెప్తుండు, సమాధానం చెప్తుండు. నేను ఎందుకు జోక్ కాదని సీరియస్గా చెప్తున్నా, ఈ రోజుల్లో మెడిసిన్స్ ఫస్ట్ వాడిన తర్వాత చూడండి, తర్వాత నన్ను వచ్చి మళ్ళీ మీకు బాగుంటే వచ్చి మెడిసిన్ తీసుకోవాలనే వ్యక్తుల్లో ఈయన ఒక్కడే అండి. నేను 100% గ్యారంటీ ఇస్తున్నా. ఎందుకంటే ఫస్ట్ వచ్చి ఫ్రీ మెడిసిన్ తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత వాడినాం, వాడిన తర్వాత మాకు రిజల్ట్స్ కొద్దిగా కనపడిన తర్వాతనే మేము సెకండ్ టైం మెడిసిన్స్కి వచ్చాం. అలా ఈ రోజుల్లో 100 రూపాయలు ఇచ్చిన తిరిగి ఇచ్చావని రోజులు ఈ రోజులు. అలాంటి వెంకటేశ్వరరావు గారు నిజంగా దేవుడు పంపించిన ఒక వ్యక్తి అయినా నేను పొగడ్డం కాదు. కావాలంటే నేను యూట్యూబ్లో ఉన్నా కొన్నిసార్లు, కానీ మా మదర్ గురించి నేను రియల్గా చెప్తున్నా. ఎందుకంటే ఈ సార్ దేవుడు పంపించిన వరం నిజంగా. ఇప్పుడు ఉండే ప్రెజర్లలో సార్ కూల్గా చెప్పడం సమాధానం. ఆ మెడిసిన్స్ కూడా వాడుతుంది మా మదరు, సైడ్ ఎఫెక్ట్లు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఆకలి బాగా వేస్తుంది, మంచిగా తింటుంది, నిద్ర బాగా పడుతుంది. మెడిసిన్స్, ఆ మెడిసిన్స్కి మాత్రమే, మెడిసిన్స్కి మాత్రమే మనీ తీసుకున్నారు ఇక్కడ. నాకు విచిత్రం ఏంటంటే ఫ్రీ మెడిసిన్స్ ఇప్పుడు చాలామంది ఎలా ఉంటుందండి, ఫ్రీ మెడిసిన్స్ అంటే 10,000 మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తున్నారు. వాడిన తర్వాత నమ్మకం కలిగించాడు, ఆయన నమ్మకం నిలబెట్టుకుని నా నమ్మకాన్ని మేము అనుకున్నాం. చాలామంది మోసం చేసేవాళ్ళు ఉంటారు, మెడిసిన్ వాడి మళ్ళీ వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కానీ అది కాదండి. ఆ 10 రోజులు ఆయన 15 రోజులు టైం ఇచ్చాడు, 10 రోజుల్లో కనపడేది, 10 రోజులు బిలోనే కనపడింది ఆ రిజల్ట్స్. అంటే ఆయన ఆకలి తినేది కాదు సరిగ్గా, ఆకలి వేయడం, నిద్రపడడం అక్కడి నుంచి మొదలే తింటాం అంటే అలాంటి కనపడే మాకు. సరే మా అమ్మ హ్యాపీగా ఉంటే మా కళ్ళ ముందర బాగుంటుంది కదా, ఎవరికైనా తల్లి అంటే తెలిసిందే కదా. ఆయమ చాలా నరకం అనిపిస్తుంటే మాకైతే పానం పోయేది విన్నప్పుడల్లా, ఏమైనా అవుతుందనే ఉద్దేశంతో. కానీ ఆ మెడిసిన్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్లు అనుకున్నాం కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేవండి. ఒక స్మాల్ గ్యాస్ ప్రాబ్లం అది మేము కూడా అనుకోవడం, మెడిసిన్స్ వల్ల అనుకున్నాం, కానీ బహుశా ఫుడ్ వల్ల ఉండొచ్చు, లేదంటే అదర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. చూడండి, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దయచేసి ఇప్పుడు చెప్తున్నాం, చాలామంది యూట్యూబ్లో చూస్తుంటాం, చాలామంది చెప్తుంటాం, చాలామంది వింటూ ఉంటారు, అవి వాడండి, ఈ వాడండి, అవి వాడండి అని. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు ఆయన ఫస్ట్ ఒకటే మాట చెప్పాడు, మీరు వచ్చి వాడండి. ఈ క్యాన్సర్లు అన్నీ ఒకటే జబ్బు, మెడిసిన్స్ అన్నిటికీ ఒకటే. కానీ దయచేసి ఆయన కొన్ని కొన్ని చెప్పలేదు. ఎందుకంటే ఈ సొసైటీ తెలిసిందే, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే డాక్టర్లు కావచ్చు, అది కావచ్చు, అన్నీ నొక్కాలని చూస్తారు, మంచి వాళ్ళని ఎప్పుడే తొక్కేయాలని చూస్తారు ఈ రోజుల్లో. కానీ సార్ ముందు ఈ ధైర్యంతో నిజంగా చెప్తున్నా, నా మా మదర్కి అని కాదు, క్యాన్సర్ పేషెంట్ ధైర్యం ఇచ్చేసాడు. ఇక్కడ చాలామందికి సమాధానం ఇచ్చాడు, మెడిసిన్స్ ఫ్రీగా ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత మా మదర్ వాడిన తర్వాత నేను చెప్తున్నా మీకు, మా మదర్ ఇప్పుడు కూడా మెడిసిన్స్, నేను అన్నా మా అమ్మ తగ్గింది కదా మెడిసిన్స్ కొద్దిగా తగ్గిజామా అని, వద్దురా సైడ్ ఎఫెక్ట్లు అయితే లేవు, సార్ ఏమైతే కీమోథెరపీ లేదు, రేడియేషన్ లేదు. అంటే ఏ క్యాన్సర్కైనా హాస్పిటల్, ఏ హాస్పిటల్ చూడండి, మెడిసిన్స్, ఆ మెడిసిన్స్ మీరు తెలిసిందే. సార్ ఒకటే చెప్పాడు, ఎవరన్నా బిజినెస్ గురించి ఆలోచించే రోజులు ఈ రోజుల్లో. సార్ ఏమన్నాడు, సైడ్ ఫుడ్లు తినడం వల్ల, మీరు తినే ఆహారం వల్ల ఎవరైనా చెప్పుకుంటారని ఎట్లా, మీరు వాడండి, నాకు మందు ఇస్తాం అంత అంతవరకే, ఇవన్నీ వాడకండి, అవి వాడకండి చెప్పరు. ఎందుకంటే ఈ అట్లా చెప్తే వరే మాకు డల్ అయిపోతుంది బిజినెస్, అలా ఆలోచించే రోజులు ఈ రోజులు. సార్ ఒకటే ఆలోచించాడు, డెమో ఇచ్చేటప్పుడు కూడా మీరు తినే ఆహారం కల్తీ, ఆయిల్ వాడే ఆయిల్ కల్తీ, ప్రతిదీ కల్తీ, ఈ కల్తీ ప్రపంచంలో బతను. కానీ రోగాలన్నీ సహజం వస్తుంటాయి, కానీ ఈ క్యాన్సర్ అనేది పెద్ద జబ్బే కాదని లేదు. కాకపోతే దీన్ని జాగ్రత్తగా మనం పాటించాలి, ఏదైనా అంతే కదండి, జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకి బాగానే ఉంటుంది కదా అని విన్న తర్వాత నాకు అనిపించింది ఒకటే, దేవు నిజంగా నేను అప్పుడు అన్నా అనుకున్నా, చాలా అన్నిటికంటే విలువైనది ఆరోగ్యం, అది కాపాడుకోవాలి. అది ఎన్నో ప్రాబ్లమ్స్ మనకి ఇప్పుడు తినే ఫుడ్ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ రావచ్చు, రకరకాల క్యాన్సర్స్ అండి, రకరకాల మాత్రలు అండి ఇవన్నీ తిని చచ్చిపోయి 90% పీపుల్స్, 10% మాత్రమే బతుకుతారు హాస్పిటల్ మెడిసిన్ తిని. అది వాళ్ళు మేము చెప్పింది కదండి, కావాలంటే హాస్పిటల్లో చెప్పింది, మేము హాస్పిటల్లో పోతే డాక్టర్లు ఏమంటారు, దూరంగా ఉండు కరోనా. అలాంటి ఇక్కడైతే సార్ ఇంతమందితో డెమో ఇచ్చినప్పుడు చూశాను ఫ్రీగా, నాకు ఒక నమ్మకం ఏర్పడింది. ఎందుకు మా అమ్మ హ్యాపీగా ఉంది, హ్యాపీగా ఉంటే చాలు మాకు, అంతకంటే ఏం అవసరం లేదు. అదే అండి, దయచేసి నేను చెప్తున్నా, మీరు ఎక్కడ ఎవరైనా కావచ్చు ఫస్ట్ వాడండి, వాడిన తర్వాతనే చూడండి. ఇంతకంటే ఈ రోజుల్లో హెల్ప్ చేసే వ్యక్తి నిజంగా వెంకటేశ్వర దేవుడు పంపించిన నిజంగా దేవుడు అండి. ఎందుకంటే వాడిన తర్వాత నమ్మకంతో చెప్తున్నాను, హెల్త్ క్యాన్సర్ అంటేనే మీకు తెలిసిందే, దానికి మందులు వాడినే కానీ ఎప్పుడు పోతారో తెలియదు.
కానీ మా మదర్కి మటుకు ఎటువంటి ఇప్పటికైతే ఏ ప్రాబ్లమ్స్ లేవండి. మేము అనుకున్న ఏమైనా అవుతుందేమో ఏమైనా అవుతుందేమో అని భయపడడం చాలా వరకు, కానీ ఈ మెడిసిన్స్ వాడిన తర్వాత చాలా హ్యాపీగా ఉందండి. దయచేసి ఈ మెడిసిన్స్ వాడండి, వాడిన తర్వాత నమ్మకం మీకు కలుగుతుంది. ఎందుకంటే ఈరోజు నిజాలు చెప్తే నమ్మరు కదా మీరు, ఆయన చెప్పి ముందు వాడని మాత్రమే చెప్పి సార్ మాకు ఇవ్వడం చాలా గొప్ప అండి. ఈ రోజుల్లో అసలు 10,000 మెడిసిన్స్ ఫస్ట్ వాడిన తర్వాత నెక్స్ట్ టైం మనీ పెట్టి తీసుకొని అన్నట్టుగా చెప్పారు. మిగతా ఏ ఖర్చులు లేవండి ఇక్కడ. కామన్గా ఇక్కడ ఉండే ఎంప్లాయీస్ కూడా కావచ్చు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. ప్రాబ్లం ఏది ఏంటి సాల్వ్ చేస్తారు ఫస్ట్, మనకి ఏంటి డౌట్ ఏంటి మీ ప్రాబ్లం ఏంటి ఎలా వాడాలి అని కమ్యూనికేషన్ కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే రద్దీ ఉన్నా కానీ చాలా మనకి గైడెన్స్గా చాలామంది ఉన్నారు పీపుల్స్ ఇక్కడ. పునర్జన్ ఆయుర్వేద వాళ్ళకి కావచ్చు, మన వెంకటేశ్వర గారు కావచ్చు, వాళ్ళ టీం బృందానికి కావచ్చు, నా హృదయపూర్వక నమస్కారం. మా అమ్మ పేరు వచ్చి ఈశ్వరమ్మ. నేను మళ్ళీ మెడిసిన్స్ వస్తూనే ఉంటా కానీ 100% గ్యారంటీ అండి చెప్తున్నా. ఆయన చెప్పింది 100% నేను డిస్ప్లే ఇచ్చాడు, కానీ కాకపోతే రియల్ 100 కాదు, 200% నమ్మొచ్చు. ఎందుకంటే ఆ మెడిసిన్స్ వాడినాం కాబట్టి అనుభూతి చెప్తున్నాను.